హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం సో ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్కి జన్యున్ యాక్సరీస్తో మాడిఫై అయిన హ్యుండాయి క్రటా అని రివ్యూ చేయబోతున్నాను ఈ వీడియోలో మీకోసం ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఆన్ రోడ్ ప్రైస్ అదే విధంగా మెయిన్ ఏదైతే మనకి హ్యుండాయి జన్యున్ యాక్సరీస్ ఇన్స్టాల్ చేశారో అవన్నీ మీకోసం ప్రైస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చివరి వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక అండ్ నాకు రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆల్రైట్ సో బేసిక్ గా మన ముందర ఈ క్రెటా గనక చూసుకుంటే ఇది బేస్ మోడల్ ఈ సో ఈ వేరియంట్ పర్చేస్ చేసిన కస్టమర్ ఏం చేశారంటే ఏవైతే మనకి టాప్ మోడల్ లో యాడ్ అయ్యే ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైతే కస్టమర్ కావాలనుకున్నారో అవి సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయడం జరిగింది సో యాక్సెరీస్ అన్ని మనం ఒక్కొక్కటి ప్రైస్ లిస్ట్ తో డీటెయిల్ గా చూద్దాం దానికన్నా ముందర ఈ కార్ విషయం కనుక చూసుకుంటే ఈ క్రెటా వచ్చేసి డీజిల్ బేస్ వేరియంట్ ఈ సో దీంట్లో మనకు వచ్చేసి ఫోర్ సిలిండర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ యూనిట్ అయితే వస్తుంది ఈ ఇంజిన్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పిఎస్ ఆఫ్ మాక్స్ పార్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అదే విధంగా దీని యొక్క ట్రాన్స్మిషన్స్ కనుక మాట్లాడుకుంటే ఇది బోత్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ డీజిల్ ఇంజిన్ తో పాటు మనకి అడిషనల్ గా టూ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఒకటి వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పిఎస్ ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఆఫ్ మ్యాక్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కాకుండా దీనికన్నా పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్ కావాలనుకుంటే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోజీడియా పెట్రోల్ యూనిట్ కూడా ఉంది ఈ ఇంజన్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ పిఎస్ ఆఫ్ మ్యాక్స్ పార్ అండ్ టూ ఫార్టీ టూ మీటర్స్ ఆఫ్ మాక్స్మన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ స్పీడ్ డిసిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్గా అయితే ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టీరియర్ లో ఏవైతే యాక్సరీస్ ఇన్స్టాల్ చేశారో అవి చూద్దాం ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి బేస్ మోడల్ లో బ్లాక్ గ్రిల్ అయితే వస్తుంది బట్ ఇక్కడైతే మనకి ఏదైతే టాప్ మోడల్ లో క్రోమ్ గ్రిల్ వస్తుందో అది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది గ్రిల్ ఫాలో అవుతు కింద కనుక చూసుకుంటే మనకి స్టాండర్డ్గా సిల్వర్ స్కిట్ ప్లేట్ అనేది వస్తుంది బేస్ మోడల్ కైనా టాప్ మోడల్ కైనా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఏవైతే మనకి బేస్ మోడల్ లో ప్రొజెక్ట్ యూనిట్స్ వస్తాయో అవే ఉన్నాయి బట్ ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్ అన్నవి ఇన్స్టాల్ చేయడం జరిగింది వీటి యొక్క కాస్ట్ వచ్చి మీకు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది విధంగా కింద లోవర్ బంపర్స్ లో కనుక ఫాగ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ లో ఫాగ్ ల్యాంప్స్ అయితే రావు బట్ ఇక్కడైతే ఇన్స్టాల్ చేశారు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఆబ్వియస్ గా దాని పక్కన మనకి టర్న్ ఇండికేటర్స్ స్టాండర్డ్ అయితే వస్తాయి సో ఫ్రంట్ ఇన్స్టాల్ చేసిన యాక్సరీస్ అయితే అవి నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్ కు వస్తే బేస్ మోడల్ లో మనకి ఇక్కడ టూ నాట్ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ అయితే వస్తాయి బట్ యాజ్ పర్ కస్టమర్ చాయిస్ ఏదైతే మనకి టాప్ మోడల్ లో ఇంచ్ ఇంచలో వీల్స్ వస్తాయో సో అవి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇక్కడ టైర్ ప్రొఫైల్ అండ్ ఎలాయ్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ సెక్షన్ సెవెంటీ ఇంచ్ వీల్స్ వస్తాయి అండ్ దాంతోపాటు సెవెంటీన్ ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఈ సెవెంటీన్ ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్స్ కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది మొత్తం ఫోర్ వీల్స్కి అండ్ టైర్స్ ఎక్స్చేంజ్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఏదైతే మనకి బేస్ వేరియంట్లో సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ వస్తాయో అవి సెవెంటీన్ ఇంచతో రీప్లేస్ చేసినప్పుడు సో ఎక్స్చేంజ్ చేయగా మనకి ఎక్స్ట్రా పే చేయాల్సింది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ప్యానల్స్ మీద టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతో పాటు మనకి సైడ్ ఓఆర్విఎమ్స్ లేదా ఎక్స్టీరియర్ వింగ్ మిరర్స్ అలాంగ్ విత్ ఆటోఫోల్డ్ ఫంక్షన్ టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్ లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి ఇన్ కేసు మీరు ఇలా క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే దానికి వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ అలా పైకి వెళ్తే మనకి బేస్ వేరియంట్ లో రూఫ్ రైల్స్ అయితే రావు సో మీరు ఈ సిల్వర్ కలర్ రూఫ్ కనుక ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది బేస్ వేరియంట్ కాబట్టి మనకి సన్ రూఫ్ ఇక్కడ లేదు అండ్ ఒకవేళ మీరు అనుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఆప్షన్గా ఉంటుందేమో అని బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి యాక్సరీగా ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేం రూఫ్ అది డైరెక్ట్గా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే రావాలి సో బేసిక్గా ఏంటంటే సన్ రూఫ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాగ బేస్ వేరియంట్ని టాప్ మోడల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనే వీడియో ఇది ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి మనకి షాక్ఫెన్ ఐటీన్ అయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అలా రియర్ సెక్షన్ వైపు వచ్చేస్తే మనకి టే ల్యాంప్స్ ఇవన్నీ స్టాండర్డ్గా వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడీ టే ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి కింద లోవర్ బంపస్లో కనుక చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేసిన యాక్సరీ ఏమైనా ఉందంటే అది రియర్ పార్కింగ్ కెమెరా బేస్ మోడల్లో మనకి ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ రాదు కాబట్టి ఆబ్వియస్గా మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా రాదు సో ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఆల్రెడీ బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం ఈ హెండే క్రెటాలో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఒకవేళ మీరు బేస్ మోడల్ కనుక తీసుకుంటే మనకి వెనకాల పార్సిల్ ట్రే లేదా పార్సిల్ షెల్ఫ్ రాదు సో అది కనుక ఫిట్ చేసుకోవాలంటే అది వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం ఇక్కడ డోర్ మీద వచ్చేవన్నీ స్టాండర్డ్గా వచ్చేవే బట్ మనకి బేస్ మోడల్లో స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉండవు సో ఆ స్పీకర్స్ అండ్ ఆడియో సిస్టమ్ అది నేను ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చెప్తాను సీట్స్ విషయానికి వస్తే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి బేస్ మోడల్లో బట్ కస్టమర్ ఇక్కడ సీట్ కార్స్తో వెళ్ళారు సో ఇవి వచ్చేసి మనకి టెన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది సీట్ కార్స్ అదేవిధంగా కింద ఫ్లోర్ మ్యాట్స్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఇక్కడ మనకి మ్యాగ్జిన్ పాకెట్స్ ఉన్నాయి ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ స్పేస్ గురించి మీకు తెలిసిన విషయం క్రెట్ స్పేషియస్ కార్ అని సో లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఫుట్ రూమ్ కానీ ఎక్కడ ఇష్యూస్ అయితే ఉండవు ఇక్కడ మనకి రియర్ ఏసీ ఈవెంట్స్ దాంతోపాటు చిన్న స్పేస్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి పైన సెంటర్లో వచ్చేసి మనకి రీడింగ్ ల్యాబ్ ఇక్కడ మేజర్ చేంజెస్ అన్నీ ఫ్రంట్ క్యాబిన్లో చేయడం జరిగింది సో అవేంటో చూసేద్దాం మనకి బేస్ వేరియంట్లో పార్ విండోస్ అయితే కామన్గా వస్తాయి బట్ మనకి ఆటో ఫోల్డింగ్ ఓవర్ కంట్రోల్స్ అయితే ఉండవు సో ఇక్కడ ఆటోఫోల్డ్ ఫంక్షన్ అనేది యాక్సరీ కింద వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు సైడ్ తోనే కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది విచ్ ఇస్ థర్టీ థౌసండ్ రూపీస్ ఇక్కడ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకి బేస్ వేరియంట్లో స్పీకర్స్ అయితే రావు సో ఈ స్పీకర్ సెటప్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డ్రైవర్ సీట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హై అడ్జెస్టబుల్ అండ్ రిక్లైనబుల్ ఫంక్షన్ ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పినట్టు సీట్ కార్స్ అండ్ పైన క్రెటా బ్యాడ్జింగ్ కూడా ఉంది కింద పెడల్స్ ఇక్కడేమో మనకి హెడ్ ల్యాంప్ లైవింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ పాటు మనం ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఆ స్విచ్ బేస్ వేరియంట్లో మనకి స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ రావు సో ఆ స్టీరింగ్ కంట్రోల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ దాంతోపాటు రైట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా కావాలనుకుంటే అది వచ్చేసి ఎడిషనల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో మనకి బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ స్టీరింగ్ కాలం అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ డిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వచ్చేసి మనకి బేసిక్ ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది ఈ స్క్రీన్ లో మనకి డిజిటల్ స్పీడ్ టైం టెంపరేచర్ కిలోమీటర్స్ రన్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ మిగతా ఇండికేటర్స్ అన్ని చూపిస్తుంది గ్లోబాక్స్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సరీ గురించి మాట్లాడుకోవాలి అది వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ బేస్ మోడల్ లో మీకు ఆల్రెడీ చెప్పినట్టు టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ రాదు ఇదైతే మనకు వచ్చేసి టెన్ ఇంచ్ బ్లాప్ పంప్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది సో ఈ సిస్టమ్ గురించి ఇంకా డీటెయిల్ గా ఎందుకంటే మనకి ఇది ఆండ్రాయిడ్ మొబైల్ లాగే పనిచేస్తుంది ఈ సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకి టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ స్టోరేజ్ టెన్ ఎయిటీ ఆర్ ఫుల్ హెచ్డీ వీడియో ప్లేబ్యాక్ బ్లూటూత్ అండ్ కెమెరా ఇన్పుట్ సపోర్ట్ కూడా ఉంటుంది అదే విధంగా దీంట్లో బిల్డ్ ఇన్ నావిగేషన్ లేదా మీరు గూగుల్ మ్యాప్స్ యూస్ చేయచ్చు అదే విధంగా మనం రియర్ వ్యూ కెమెరా కూడా చెక్ చేద్దాం అండ్ దీని యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ దాని ఫాలో కనుక చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి దాని ఫాలో అవుతూ మనకి ఒక ట్వెల్వ్ బోల్స్ పాస్ సాకెట్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ టు పుట్టి యో ఫోన్ గియర్ బాక్స్ విషయానికి వస్తే మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గియర్ బాక్స్ అయితే ఉంటుంది దెన్ ఫాలోడ్ బై టూ కప్ హోల్డర్స్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ లెదర్ ఫినిష్ లో మనకి ఆంబెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ ఇన్ సైడ్ పైకి వచ్చేస్తే కనుక ఇక్కడ మనకి ఐఆర్బిఎం ఉంది విచ్ ఇస్ స్టాండర్డ్ బట్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అనేది మనకి బేస్ వేరియంట్ లో రాదు సో ఒకవేళ మీరు ఆప్ చేస్తే కనుక మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది దాని ఫాలో టు రీడింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ సన్ వైజర్ మనకి క్రెటా వచ్చేసి సిక్స్ వేరియంట్స్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉంటుంది అవి వచ్చేసి మనకి ఈఈక్స్ ఎస్ ఎస్ ప్లస్ ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ క్రెటా ఏదైతే నేను రివ్యూ చేసాను ఈ వేరియంట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ టాప్ మోడల్ క్రటా వచ్చేసి మనకి ట్వంటీ టూ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ మీకోసం మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తాను పాస్ చేసి చూడండి సో దాట్స్ ఆల్ ఫర్ రివ్యూ దూస్ మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రూస్యో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే